अंदर की नमस्कार अंडी वीडियो चूसे मुंदुगा मीलो एवरैना मोदटिसारिगा मन चानल चूस्तुन्नट्लयिते मन चानल नी तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी। मन चानल लो पूजल की संबंधिंचिन वीडियोस उन्नायंडी। मीकु गनुक इंट्रेस्ट उंटे ओकसारी मन चानल नी चेक चेसी वीडियोस नच्चितेने मन चानल नी सब्सक्राइब चेसुकोंडी। क्षीराब्दी द्वादशी अंटे कार्तीक मासंलो वच्चे मुख्यमैन पंडगललो ई द्वादशी पंडग अनेदि चाला मुख्यमैनदंडि। कार्तीक पौर्णमी की मुंदु वच्चे द्वादशिने क्षीराब्दी द्वादशि अनि पिलुस्तू उंटामु। देवदानवुलु क्षीर सागरान्नि मदिंचिन रोजु काबट्टि ई रोजुने क्षीराब्दी द्वादशि अनि पिलुस्तू उंटारु। ई रोजंटे महाविष्णुवुकि चाला इष्टमैन रोजु अनि मनकि पुराणालु तेलियजेस्तुन्नायि। अंदुकोसम लक्ष्मी समेतंगा विष्णुमूर्ति ई रोजुने बृंदावनंलोकि अडुगुपेडतारु। बृंदावनं अंटे तुलसी, तुलसी अंटे लक्ष्मी अनि कूडा अंटारु। काबट्टि ఈ రోజున లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టులో విష్ణు స్వరూపమైన ఉసిరి మొక్కని ఉంచి తప్పకుండా పూజించాలి। తులసి కోటకి చేరువలో శ్రీ మహావిష్ణువు ప్రతిమ కాని శ్రీకృష్ణుడి ప్రతిమ కాని ఉంచి చక్కగా పూజ చేసుకుంటే మనకి తగిన ఫలితం అనేది లభిస్తుంది। ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేదాలు చెబుతున్నాయి। అంతే కాదండి, మనం ఏ పూజ చేసినా కూడా నియమ నిష్టలతో చేస్తే ఆ స్వామివారి ఆశీస్సులు మనకి తప్పకుండా లభిస్తాయి। అంతే కాదండి, ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీహరి 4 నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నిద్ర నుంచి మేల్కొని తొలిసారిగా మునులకి దేవతలకి క్షీర సాగరం నుంచి ఈ రోజే దర్శనం ఇస్తారు। అందుకోసం ఈ రోజునే క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి। అంతే కాదండి, ఈ క్షీరాబ్ది ద్వాదశిని చినుకు ద్వాదశి అని కూడా అంటారు। ఎందుకంటే విష్ణుమూర్తి క్షీరసాగరం నుంచి బయటికి దర్శనం ఇస్తున్న సమయంలో కొన్ని చినుకులు మునుల మీద దేవతల మీద చిలకరించబడతాయి। అందుకే చినుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు। అందుకోసం ఎంతో పవిత్రమైన ఈ రోజున తులసి కోటలో చక్కగా ఉసిరి మొక్కని పెట్టి ఈ విధంగా పూజ చేస్తే విష్ణుమూర్తి ఆశీస్సులు లక్ష్మీదేవి ఆశీస్సులతో మన ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు ఉంటాయి। అందుకోసం ముందుగా మనము పూజా సామాగ్రి మొత్తం చక్కగా సిద్ధం చేసి పెట్టుకోవాలండి। అంతే కాదండి, ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు బియ్యపిండి దీపాలు అదే విధంగా ఉసిరి దీపాలను కూడా తులసి మాత దగ్గర తప్పకుండా వెలిగించాలండి। అంతే కాకుండా నైవేద్యాన్ని కూడా ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకోవాలి। ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఎవరైతే తులసి కోటని ఉసిరి మొక్కని కలిపి చక్కగా పూజ చేసుకుంటారో విష్ణుమూర్తి ఆశీస్సులు వాళ్ళకి తప్పకుండా లభిస్తాయండి। అంతే కాకుండా మొక్కుబడిగా మాత్రం మనం పూజలు అనేది చేయకూడదండి। చక్కగా నియమనిష్టలతో స్వామివారిని మనసులో ధ్యానించుకుంటూ పూజ చేసుకోవాలి। చూసారు కదండి, తులసి కోటని ఈ విధంగా నీటిగా శుభ్రం చేసుకున్నానండి। ఆ తర్వాత ఉసిరి మొక్కని ఈ విధంగా తులసి మొక్క పక్కన చక్కగా పెట్టుకోవాలి। చూసారు కదండి, తులసి కుండీని కూడా నీటిగా ఈ విధంగా పసుపు పూసి కుంకుమతో చక్కగా ఈ విధంగా బొట్లు పెట్టుకోవాలండి। లేకపోతే పెయింట్ అయినా చక్కగా వేసుకోవచ్చు। చూసారు కదండి, ఈ విధంగా ముందుగా మనం పెట్టేసుకోవాలి। ఆ తర్వాత తులసి కోట దగ్గర ఒక పీటని సిద్ధం చేసుకోవాలండి। చూసారు కదండి, ఈ విధంగా నీటిగా ఉండే ఒక పీటని సిద్ధం చేసుకొని అందులో ఈ విధంగా పసుపు పూసుకోవాలండి। ఫస్ట్ పసుపు పూసుకున్న తర్వాత బియ్యపిండితో పద్మ ముగ్గు వేసుకోవాలి। చూసారు కదండి, ఈ విధంగా మనము పద్మ ముగ్గు అనేది వేసుకోవాలి। ఆ పద్మ ముగ్గులో కూడా పసుపు కుంకుమ వేసి పూలతో చక్కగా ఈ పీటాన్ని మనం అలంకరించుకోవాలండి। ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడైనా కానీ మనం ఏదైనా ఒక ముగ్గు వేసినప్పుడు నాలుగు వైపులా తప్పకుండా గీత అనేది గీస్తేనే ఆ ముగ్గు పరిపూర్ణమవుతుందండి। మనం సైడ్కి గీతలు అనేది గీయకపోతే అది అసంపూర్ణంగా మిగిలిపోతుంది। అందుకోసం ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు దానిని తప్పకుండా పూర్తి చేయాలి। ఈ విధంగా పద్మ ముగ్గు వేసేసుకొని ఆ తర్వాత అందులో పసుపు కుంకుమ పూలు చక్కగా ఈ విధంగా మనము ముగ్గుని చక్కగా వేసుకోవాలండి। ఆ తర్వాత తులసి మాతకి ఈ విధంగా వస్త్రాన్ని చక్కగా సమర్పించుకోవాలి। ఆ తర్వాత మనం ఏర్పాటు చేసుకున్న పీఠానికి
ఈ విధంగా మనము పూలతో అందంగా అలంకరణ అనేది చేసుకున్న తర్వాత ముందుగా మనము ఏ పూజ ప్రారంభించినా కూడా మనం ముందుగా పసుపు గణపయ్యని సిద్ధం చేసుకోవాలండి పసుపు గణపయ్యని పూజించిన తర్వాత మాత్రమే మనం మిగతా పూజ అంతా చేసుకోవాలి అందుకోసం ముందుగా రెండు తమలపాకులను తీసుకోవాలండి అందులో పసుపు వేసుకొని కొంచెం నీటిని కలిపి ఈ విధంగా మనము పసుపు వినాయకుడిని సిద్ధం చేసుకొని పసుపు వినాయకుడికి చక్కగా వస్త్రాన్ని సమర్పించి ఈ విధంగా కుంకుమతో బొట్లు పెట్టుకొని పూలతో అందంగా అలంకరించుకొని ఈ విధంగా చిల్లర నాణాన్ని కూడా స్వామివారికి సమర్పించి పూలతో ఈ విధంగా అందంగా అలంకరించుకోవాలి ఆ తర్వాత నైవేద్యాన్ని సమర్పించాలండి ఏ పూజ ప్రారంభించినా కూడా ముందుగా పసుపు వినాయకుడిని సిద్ధం చేసుకొని నైవేద్యాన్ని సమర్పించి చక్కగా మనం మిగతా పూజా కార్యక్రమాలన్నీ చేసుకోవాలండి ఆ తర్వాత రెండు ప్రమిదలను తీసుకొని అందులో నువ్వుల నూనె వేసుకొని ఆ తర్వాత ఈ విధంగా ఒత్తులను పెట్టుకొని మనం దీపం అనేది వెలిగించాలండి దీపం వెలిగించేటప్పుడు దీపారాధన శ్లోకం అనేది మనసులో చదువుకుంటూ దీపం అనేది వెలిగించుకోవాలండి ఆ తర్వాత తులసి మాతకి చక్కగా తాంబూలాన్ని సమర్పించాలి తాంబూలం సమర్పించేటప్పుడు తప్పకుండా గాజులు అనేది తాంబూలంలో సమర్పించి మనం ఈ విధంగా తులసి మాత దగ్గర పెట్టుకోవాలండి ఆ తర్వాత మనం దీపం వెలిగించేటప్పుడు డైరెక్ట్గా అగ్గిపుల్లతో మాత్రం పొరపాటున కూడా వెలిగించొద్దండి ఈ విధంగా ఏక హారతితో కానీ అగర్బత్తితో కానీ మనం దీపం అనేది వెలిగించుకోవాలి ఇదివరకు మనకి తెలియక ఎప్పుడు నేను కూడా అగ్గిపుల్లతోనే వెలిగించేదాన్నండి తెలిసిన తర్వాత మాత్రం ఈ విధంగా అగ్గిపుల్లతో వెలిగించకుండా ఏక హారతితో కానీ అగర్బత్తితో కానీ మనం దేవుడి దగ్గర దీపం వెలిగించేటప్పుడు మనం అగ్గిపుల్లతో పొరపాటున కూడా వెలిగించకూడదు ఈ విధంగా చక్కగా దీపం అనేది వెలిగించుకోవాలండి ఆ తర్వాత ఈ విధంగా మనము ఉసిరి దీపాన్ని కూడా వెలిగించాలి ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపానికి చాలా ప్రాముఖ్యత ఉందండి ఎందుకంటే ఉసిరి మొక్కలో సాక్షాత్తు మహావిష్ణువు కొలువు ఉంటాడని మనం నమ్ముతూ ఉంటాం కదండి అందుకోసం తప్పకుండా ఉసిరి దీపం వెలిగించాలి అలానే బియ్య పిండితో చక్కగా ప్రమిదలను సిద్ధం చేసుకొని ఆ ప్రమిదలలో ఆవు నెయ్యిలో ఈ విధంగా ఒత్తులను ముంచి చక్కగా వాటిపైన కూడా ఈ విధంగా దీపం అనేది వెలిగించాలండి అంతేకాదండి ఈ కార్తీక మాసంలో ఏ రోజైనా కానీ దీపదానం అనేది తప్పకుండా చెయ్యాలండి ఈ దీపదానం చెయ్యటం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి దీపదానం ఏ విధంగా చెయ్యాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టానండి వీడియో లింక్ అనేది ఇస్తాను ఒకసారి ఆ వీడియో చూసి మీరు కూడా చక్కగా బ్రాహ్మణులకి దీపదానం అనేది చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయండి చూసారు కదండి తులసి కోట దగ్గర ఈ విధంగా చక్కగా మనము దీపం వెలిగించిన తర్వాత నైవేద్యాన్ని కూడా చక్కగా సమర్పించుకోవాలండి ఈ విధంగా తులసి మాత దగ్గర ధూప దీప నైవేద్యాలను చక్కగా మనస్ఫూర్తిగా మహావిష్ణువుని లక్ష్మీదేవిని మనసులో తలుచుకుంటూ ఈ విధంగా పూజ చేసుకుంటే చాలండి మన మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అంతేకాదండి ఈ విధంగా పూజ చేసేటప్పుడు ఒక గిన్నెలో మంగళకరమైన వస్తువులన్నింటినీ పెట్టుకుంటే ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా మనకి తప్పకుండా లభిస్తాయండి మంగళకరమైన వస్తువులు అంటే తామర గింజలు లక్ష్మీ గవ్వలు శంకుచక్రాలు అదేవిధంగా గురువింద గింజలు అలానే లక్ష్మీ గవ్వలు చిల్లర నాణము పసుపు కొమ్ములు శ్రీఫలము వీటన్నింటికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి ఆ లింక్ కూడా ఇస్తాను మీరు కూడా తప్పకుండా లక్ష్మీదేవికి మంగళకరమైన వస్తువులన్నీ సమర్పించి పూజ చేసుకోండి అలానే చివరగా మనము కొబ్బరికాయ నివేదన అనేది చేసుకొని చక్కగా లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి తులసిమాతకి ఈ విధంగా హారతిని ఇవ్వాలండి చూసారు కదండి ఈ విధంగా ధూపం దీపం నైవేద్యాన్ని సమర్పించి మనస్ఫూర్తిగా మనం పూజ చేసుకుంటే తప్పకుండా మనకి ఎప్పుడూ కూడా మంచి జరుగుతుందండి అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి రోజు చక్కగా తులసి మాతకి పూజ చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయండి అంతేకాదండి తులసి పూజ చేసేటప్పుడు తప్పకుండా కాళ్ళ నిండా పసుపు పూసుకొని నుదుటన కుంకుమ పెట్టుకొని చేతికి మట్టి గాజులు ధరించి తప్పకుండా పూజ అనేది చేసుకోవాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో